కృష్ణా జిల్లా నాగైలంక కోడూరు మండలాల పరిధిలోని 4 మీడియం డ్రైనేజీల ముఖద్వారంలో తవ్వకం పనులు చేపట్టినట్లు అవనగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డ్రైనేజీల పరిస్థితి వివరించగా తక్షణం స్పందించి నిధులు కేటాయించడంతో టెండర్లు ఖరారు పూర్తయిందని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన మెషినరీస్ కు వినియోగించే పంటలను ఆయన నాగాయలంక మండలం ఏటుమగ పంట సెంటర్లో శ్రీకారం చుట్టి వాటికి కృష్ణానది ద్వారా డ్రైనేజీల వద్దకు పంపించారు. డ్రైనేజీ వ్యవస్థ చరిత్రలో ప్రప్రథమంగా తమ ప్రభుత్వం ఈ పనులు చేపట్టడం ద్వారా రైతులకు మురుగునీటి పారుదలతో విస్తృత ప్రయోజనాలు చేకూరనున్నాయని ఎమ్మెల్యే వివరించారు. దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఏపీ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ డైరెక్టర్ మద్ది చిన్నారి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చెప్పులు ఎట్టు చూపించండి. అందుకన్నా కనపడతాడు అక్కడ ఏం చెయ్యాలో. అసలు ఈ డ్రైన్లు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఈ మైనస్ డ్రైన్ అంటే అవుట్ ఫాల్స్ లూజ్ తర్వాత ఉన్నదాన్ని మైనస్ డ్రైన్ అంటాం. ఈ మైనస్ డ్రైన్ రిపేర్ చేయటం కానీ తవ్వడం కానీ అవి పుట్టిన తర్వాత ఇంతవరకు లేదు. గవర్నమెంట్తో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విషయం అర్థమయ్యేటట్టు చెప్పి దానికి టెండర్ పిలిపించి ఆ టెండర్ ఖరారైంది. ఇవాళ ఈ పంటలు తీసుకెళ్ళి పంటల మీద పుట్టిన తీసుకెళ్ళి ఆ మైనస్ డ్రైన్ తవ్వడం మూలంగా రైతాంగానికి వర్షాలు పడినప్పుడు పైన సరిదెక్కిపోయినప్పుడు పొలాలు మునిగిపోకుండా చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మేము చేసిందంటూ కాకుండా ఆ ఏరియాలో రైతులు
అట్లాగే ఈ వలకట్ల వాళ్ళు కూడా దానికి సానుకూలంగా ఉండాల్సిందే. ఎవరన్నా ఇవాళ వలకట్లు పాట పాడుకుని ప్రయత్నం చేసినా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పై పొలాలు మునిగిపోతున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలా, తీసేస్తామని చెప్తున్నారు. వర్షాలు పడగానే ఏమాత్రం మీకు ఇబ్బంది వచ్చినా మేము వలకట్లు తీసేస్తామని చెప్తున్నారు. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇబ్బంది రాకుండా మీరు జాగ్రత్తగా దాన్ని ఉండాలా. పాటలు అతిరితంగా పాటలు పాడుకుంటాం, 15 లక్షలకి 10 లక్షలకి 8 లక్షలు పాడటం, తర్వాత ఏమో నష్టం వస్తుందని బాధపడటం లేకుండానే ఆ ఊరు రైతులు ఊరు సహకరించే అటువంటి పని కూడా లేకుండా జాగ్రత్త చూసుకోండి. ఇది మనం జనం కోసం చేసే పని, దీనికి మీరు అందరూ సహకరించాలా. మేము ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పనులు చేయించినా మీ ఆలోచన కూడా సక్రమంగా ఉండాలా, ఉండేటట్టుగా మీరు చేయాలా, ఆ రైతాంగం కూడా బాగుండాలా, అందరూ బాగుంటానికి వీలుగా మీ ఊళ్ళు మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఇటువంటి పనులకి మరింత ప్రోత్సాహం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే అన్న ఈ మైనస్ డ్రైన్ ఇంతవరకు రిపేర్లు చేయించలేదు, ఇది ఇప్పుడు రిపేర్లు అవసరం, ఈ పలానా పరిస్థితులు మాకు వరదలు వస్తే వర్షాలు వస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, డ్రాట్ వస్తే ఎండిపోతాయి, ఎన్ని బాధలు ఉంటాయి అంటే దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ పని చేయించి పెట్టారు.